ఉన్నది ఒక్కటే జిందగి. ఆ జిందగిని మందు సిగరెట్తో పాడు చేసుకోకండి. చెప్పొద్దారా ఇంటర్వ్యూ ఉందని? ఏమోరా నాకేం గుర్తులేదు. సరే సరే వస్తున్నా. సర్టిఫికేట్ తెచ్చుకోవాలా మళ్ళీ ఇప్పుడు? ఏంట్రా ఎక్కడ ఆపావు? నేను కాలేజీలో గ్రౌండ్ ఉపయోగి తీసుకొని వచ్చి. సర్లే. కాలేజ్ బంకో టికెట్ ఏంటి? సీనియర్ సస్పెక్ట్ రా. నువ్వు సీనియర్ అయితే నాకేంటే రే. బంకొట్టి మూవీ కారా పాట ఏమన్నా? సరే పదా నేను కూడా డ్రాప్ చేస్తా. చూరాబాయ్ ఏం రా, ఎంత లేటుగా వస్తున్నావు? ఇప్పుడు అమ్మంటే ఎప్పుడు వస్తున్నావురా? ఇప్పుడు వస్తేనే ముందు వచ్చినా కదా. పద సర్లే పద. మే కమింగ్ సార్? ఎస్ కమింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్స్ సార్. ఐఎమ్ అభిరామ్. ఆల్ రైట్. ఎడ్యుకేషన్లో ఏం చేశారు మీరు? ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ సార్. బీటెక్లో ఏ గ్రూపు? నేను బీటెక్లో మార్కెటింగ్ తీసుకుని దాంట్లో టాప్ గ్రేడ్ చేసిన సార్. వెరీ గుడ్. టాప్ గ్రేడ్ అన్నావు కదా, ఇక్కడికి ఏ జాబ్ కోసం వచ్చావు? సేమ్ అదే మార్కెటింగ్ ఫీల్డ్ కోసం వచ్చాను సార్. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? నో సార్, ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మార్కెటింగ్ అంటేనే ఎక్స్పీరియన్స్ కదమ్మా. రిక్రూట్ చేసే వాళ్ళు నాకు అవేం చెప్పలేదు, జస్ట్ బీటెక్ సర్టిఫికేట్స్ మాత్రమే చెప్పారు, ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలేదు. బీటెక్ ఉంటే సరిపోతుంది అని చెప్పి ఉండొచ్చు, కాకపోతే మార్కెటింగ్ అంటేనే బేసికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఇక్కడ ప్రజెంట్ జరుగుతుంది. ఏమో సార్, మీ కొలీగ్ కేదార్ నాకు అవేం చెప్పలేదు, జస్ట్ బీటెక్ సర్టిఫికేట్స్ మాత్రమే చెప్పాడు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎందుకు వస్తారు? ఇంటర్వ్యూ ఏమైందిరా? ఎక్స్పీరియన్స్ కావాలని ముందుగానే చెప్పొద్దారా? నువ్వేంటన్నా ఇక్కడ? ఇట్లా పని చేస్తున్నారా ఇట్లా చూడంతా?
నేనా మన స్పాట్ దగ్గర ఉన్నారా? అవునా, ఇంటర్వ్యూ ఏమైంది? దాన్ని లైట్ తీసుకొని అట్లా రెండు బియర్లు తీసుకొని వచ్చి. అదే ఈరోజు టెస్ట్ పడుందిరా, రాలేను. నీ అబ్బాసే. బాబు ఎదవా, ఏం చేస్తున్నారా ఇక్కడ? అది అది చెప్పే. డిప్లొమా ఎగ్జామ్స్ ఫెయిల్ బాసు, సూసైడ్ చేసుకోవడానికి వచ్చా? చచ్చిపోలా. అంత చిన్నదానికి చనిపోవాలనుకుంటున్నావారా? మరి నా ప్రాబ్లం విన్నావు అంటే నువ్వేం చేస్తావు? ఏం ప్రాబ్లం బాసు? అదే చెప్తా. నా పేరు రామ్, నీ పేరేంటి? డావిన్సి. ఇప్పుడు చెప్పు బాసు, నీ ప్రాబ్లం ఏంటి? అదొక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ బాసు. లవ్ స్టోరీనా? ఇంట్రెస్ట్ బాసు, చెప్పు. అది చెప్పాలంటే 1 ఇయర్ బ్యాక్ పోవాల్సింది. పద పదం పద. ఈ యొక్క సెకల వల్ల డిప్లొమా దెబ్బ ఉంటుంది నీకు. భలే అనుకున్నావే. సర్లే స్టోరీ విను. ఉన్నది ఒకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా. అరే బైక్ తీసుకొని పోదాం పోదా. రే ట్యూషన్లో పడుందిరా. ఇప్పుడు లోపలికి ఎందుకురా? తొందర ఎందుకురా, చెప్తా పదా. సరే పదా. ఏంద్రా ఇప్పుడు ఈడొచ్చి కూర్చోబెట్టినావు? తొందర ఎందుకురా, వెయిట్ చేయి, ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు వెయిటింగ్ అన్న సర్ప్రైజ్లు అన్న చిరాకండి నీకు తెలుసుగా. ఏం లేదురా, కృష్ణ గారు వస్తున్నాడు. ఏ కృష్ణారా? అదేరా వైరల్ గాడు. ఏం మన వైరల్ గాడు వస్తున్నాడా? వీడేంట్రా దీనిలో నుంచి వస్తున్నాడు? ఏమో ఇలా పట్టాల వస్తున్నాడు, వైరల్ గాడు కదా. రారా బాబు. ఏంట్రా దీంట్లో వచ్చావు? ఏం చేస్తాంరా, ఏం దొరికితే ఇంట్లో వచ్చా. రా వెళ్దాం కదా. రేపటి నుంచి మనం ఎక్కడికన్నా పోదాంరా. వాడు ఎక్కడికి వెళ్తున్నారా? రే ఎక్కడికి రాబోతున్నావు? హెడ్ఏక్ ఉంది, కాఫీరా? చెప్పొద్దా రా. మర్చిపోయినా పద. చాలే ఇక్కడ వచ్చారా నిన్న మీరు? మూవీకి వెళ్ళాం రా. ఏం మూవీరా? అదే జైలో కుష. జైలో కుషనా? బాగుందా మూవీ? బాగుందిరా. వాడేం చేస్తున్నాడు రా? వాట్సాప్ షేర్ చేస్తున్నాడు రా. ఏమ్మ పని పాటలేదురా వీడికి. పక్క నుండి మెసేజ్ చేస్తావు ఏంద్రా? చూడరా చూడు. ఏం పెట్టారా మెసేజ్? పాపకు బాగాలేదంటా అందుకే మెసేజ్ పెట్టా. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇచ్చాడా? కాంటాక్ట్ నెంబర్ కూడా లేదంటే అర్థం చేసుకో ఇది ఫేక్ ఐడియా అని. నువ్వు చెప్పింది కూడా లాజిక్కేరా. అర్రే వాట్సాప్ మేనేజ్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనీ ఉంటే ఆ మనీతో పాపను సేవ్ చేసుకోవచ్చుగా. అయినా ఇవన్నీ ఫేక్. ఏ ఈ గోళ్ళు అంత అవసరం లేదా, వెళ్దాం పదా. లేరా బాబు. ఓరిని లవ్ స్టోరీ చెప్పమంటే నీ ఫ్రెండ్షిప్ స్టోరీ చెప్తావేంటి బ్రో? లవ్ స్టోరీ చెప్పు.
నీకు మరీ తొందర ఎక్కువ అనుకుంటా. ఇప్పుడే మా ఇంటరాక్ట్ స్టార్ట్ అవుతుంది విను. ఏంటిది ఇంకా రాలేదు? హలో, ఏంటి ఫోన్ చేసేస్తే కట్ చేసేస్తున్నావు? బిజీగా ఉన్నా. సర్లే వస్తా అన్నావు, ఎక్కడున్నావు? రావట్లేదు. ఏంటి? లేదు రావట్లేదు. ఏమైంది? మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది. నాకు మెసేజ్ చేయడాలు, నన్ను కలవటాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, జాగ్రత్త. ఫోన్ మాట్లాడుతుంటాం కానీ కట్ చేస్తే ఏంటిది? హలో రే విష్ణు, ఎక్కడ ఉన్నావు? అర్జెంట్గా మన స్పాట్కి వచ్చి. రామ్! హే రామ్! ఏం చేస్తున్నారా ఇంతసేపు అంతా? చెత్ అరే ఏమైంది రా, అక్కడికి వెళ్దాం రా. ఏంట్రా ఏమైంది, అర్జెంట్గా రమ్మన్నా? నా పిల్ల వాళ్ళ పేరెంట్స్ కోసం నన్ను వదిలేసిందిరా. ఏంటి ఇందులో బాగున్నాక సడన్ ఏంట్రా? తనకి నా మీద మోస్ తీరిపోయింది అనుకుంటా, అందుకే వదిలేసేసింది. సర్లే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో కట్ చేస్తా దాన్ని. ఏం పెట్టా మెసేజ్? పాపకు బాగాలేదంట, అందుకే మెసేజ్ పెట్టా. అయినా ఇవన్నీ ఫేక్. ఏంటి ఆలోచిస్తున్నాడు? రే ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? దాని ఫోటోని ఎడిట్ చేసి నెట్లో వైరల్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించేది ఏం లేదు. ఇప్పుడు వరకు ప్రతి విషయంలో నేనే హెల్ప్ చేసిన, నువ్వు నాకు హెల్ప్ చేసే టైం వచ్చింది. చేస్తావా చేయవా? సర్లే చేద్దాంలే. సరే పోరా. అరే నిన్న గొడవ అయింది కదరా విష్ణుగా, వాళ్ళు మన మీద కేసు అంటున్నారు. ఇంద్ర అరే మచ్చా, నాకు జాబ్ వచ్చిందంటరా. ఓ కంగ్రాట్స్ మామా. పార్టీ ఎప్పుడు మరి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. సెటిల్ అవుతాను నువ్వు కూడా. సరే మరి వెళ్తావరా.
అక్కడికి వెళ్ళి ఆటో ఆటోకి సరే బయరా. వాడేంద్రా ఏడిపోతున్నాడు వాడు, సిగ్నల్స్ లేమో, వైరల్ కాడు మారాడరా బాబు. ఇంకేంట్రా విష్ణు? చెప్పు, మళ్ళీ వచ్చేవాడు. అరే మామ వెళ్ళి రెండు సిగరెట్లు తీసుకురారా, ఫోన్ వచ్చింది. అవునరా. సరే పో. అరే వైరల్గా వెళ్ళి రెండు సిగరెట్లు. 24 గంటలు ఫోనేనా? మారాడరా ఇడు. సర్లేరు, నేను అలా వస్తా. సరే వచ్చేటప్పుడు రెండు సిగరెట్లు పట్టరా. సరేరా. ఓకే. ఏంట్రా నీకు మెసేజ్ చూడరా, ఆపుతావా నువ్వు నీ సొల్లు మెసేజ్లు? సొల్లు కదరా, మన నేను ఒక అమ్మాయి ఫోటో షేర్ చేసావు కదా, అమ్మాయి షేర్ చేసిందంట. ఏంటి? రే విష్ణు, త్వరగా ఇక్కడికి వచ్చేసి. అరే ఏమేంద్రా, ఏమాడుతుండే చూపిస్తుంటాబా? అరే ఏమేంది, వాడు ఏదో చూపిస్తుండే తప్పద్దమ్మా నాకు చెప్పు. వాడు చూపించేది తప్పద్దమ్మని నాకు చెప్పు. వాడు చెప్పింది నిజమేరా? వీడివల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందిరా. ఆ అమ్మాయి క్లియర్గా రాసింది మీరు పది వెళ్ళడానికి స్టేషన్ వేసి పొక్కలు ఎరగొట్టేతను. అమ్మా జీంత ఆడుకునేటోడు ఎవరు బాగుపోలేరే, నువ్వు కూడా ఇందరే. వాడు ఇలా అయిపోవడానికి కారణం నువ్వేరా? నేను కారణం ఏంట్రా? నేను కారణం ఏంటి? వాడు లవర్ చెప్పేది నువ్వేరా? ఒరే బాబు, వాడికి లవర్ ఉన్నది తెలియదు, ఆ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు. అసలు వైలెన్స్ చేయడం తప్పురా. తప్పేం కాదురా, ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. నా వల్ల మీ ఇద్దరు కూడా ఏందా? సరే మారుదాం, ఫస్ట్ నువ్వు మారాలి. ఫ్రెండ్ ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పు చేసావరా అని చెప్పాలి, అది సపోర్ట్ ఇవ్వకూడదు ఎప్పటికీ. ఇప్పుడు మారుతా, ఇప్పుడు నువ్వు మారుతావా? ఇది విన్న తర్వాత కూడా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకురా నవ్వుతున్నావు? ఇంత చిన్నదానికే చనిపోతాను అనుకున్నావా? మరి కాదా, డిప్లొమా ఫెయిల్ బస్సు. ఇంటికి వెళ్తే మా అన్నగాడు ఉంటాడు, సావు కొట్టేసి అన్న కొడుకు. అదే ఇట్లా సూసైడ్ డ్రామా ఆడి ఎవరినో బక్రా చేసి ఇంటికి పిలుచుకొని పోతే బుజ్జకిచ్చి భోజనం పెట్టి బొజ్జో పెడతారు అంతే.
మన డావెన్సీ భయో ఇదా నీ అసలు ప్లాన్. బక్రాన్ దొరికినా కదా, పదా నీ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. ఇక్కడ సైడ్ కాపీస్. ఏ అడుగుతున్నాను రా, మా అన్న వస్తాడు. ఏంట్రా ఇక్కడున్నావు? మీ వాడు అక్కడ సూసైడ్ చేసుకోపోతే నేనే పోయి కాపు. ఏంట్రా ఈ పిచ్చి పనులు? వద్దన్నా ఇప్పుడు కాదు, ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడు. ఉన్నది ఒకటే ఈ జిందగీ. ఈ జిందగీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతేకాని ఇలా వైరల్ చేస్తూ మీ జీవితాలని నాశనం చేసుకోకండి. మీ హరికృష్ణ.